హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫాస్ట్గా చూపిస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, మెంతి దీంట్లో వేసేసుకోవాలండి. బీరకాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదండి, అది ఊరుతుంది అన్నమాట మనకి. ఎలానా చూడండి, దీంట్లో ఒక చుక్క కూడా వాటర్ కూడా వేయనండి నేను. బీరకాయల్లో మనం ఉప్పు కారం ఇలా వేసుకొని బీరకాయని మగ్గనివ్వాలండి మంచిగా. దాంట్లోనే మనకి వాటర్ వచ్చేస్తాయి. ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం లేతగానే ఉన్నాయి బీరకాయలు. ఇలా మొత్తం మగ్గిపోయిందండి. ఇది మార్నింగ్ టైంలో అండి చేసేది బీరకాయ. హడావుడి హడావుడిగా ఉంది. ఇది ఫుల్గా కొంచెం ఫ్లేమ్ పెట్టేసుకొని చేశాను. దగ్గరికి మగ్గిపోయింది ఆల్మోస్ట్. మసాలా వేసానండి. ఇగో ఎగ్స్ అండి. ఫస్ట్ ఒక 2-3 ఎగ్స్ వేసేసి కలిపెట్టేశాను. మళ్ళీ తర్వాత ఒక 2 ఎగ్స్ వేసేసి మళ్ళీ ఇచ్చేసాను. బీరకాయకి పట్టుకోవాలి కదండి ఎగ్, అందుకని. ఇదిగోండి అలా మనం మూత పెట్టేసుకోవాలి, మగ్గుతుంది అన్నమాట. ఇలా అంతా కలిపేశాను. మళ్ళీ ఒక 2 ఎగ్స్ వేసేసి మళ్ళీ అలానే పెట్టేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఎమ్మి రెసిపీ బీరకాయ ఎగ్ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దీంట్లో వాటర్ వేయద్దు, ఇలా చేసుకోండి. డోంట్ మిస్ ఇట్.